जगन पै दाड़ केसु दर्याप्तनु एनए विचारण नुंची तप्पिंचालनी एपी सरकार वेसिन हाउस मोशन पिटिशन पै हाईकोर्टुलो वादनलु मुगिसायी। ई पिटिशन्नु न्यायस्थानं तोसिपुच्चिंदि। मरोवैपु सिट रिकार्डुनु एनएकु अप्पगिंचकुंडा स्टे इच्चेंदुकु कूडा हाईकोर्ट निराकरिंचिंदि। एनए विचारण अंशानिकि संबंधिंचि जरुगुतुन्न व्याज्यंलो ఈ నెల 30న కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది। కేయంసానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు। పూర్ణ, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన జగన్ కోడి దాడి కేసు మొత్తం కూడా ఈ రోజు విచారణ జరుగుతుంది। అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు। ఆయన అడిగి మరిన్ని వివరాలు సార్ చెప్పండి, అసలు ఈ రోజు ఎటువంటి విచారణ జరిగింది? ఎందుకంటే మొన్న శనివారం పూట హౌస్ మోషన్ కూడా మూవ్ చేశారు, కాకపోతే దాని మీద కూడా న్యాయమూర్తి గారు స్పందించడం జరగలేదు, ఈ రోజు ఏమని జరిగింది? గత శనివారమే కోర్టు సెలవుల్లో ఉండగానే వీరు అర్జెంటుగా భూమి బద్దలవుతున్నాయి, నక్షత్రాలు రాలిపోతుంది, సూర్యుడు రైదప్పిపోతున్నాడు, కాబట్టి అర్జెంటుగా ఇప్పుడు ఎన్ఐఏని ఆపేసేయండి అని శనివారం వీళ్ళు పిటిషన్ చేయడం జరిగింది। కోర్టు వారు వీళ్ళ వాదనలో పస చూడలే, దీనిలో అత్యవసరమైన పరిస్థితులు ఏవయ్యా, అందుకని సోమవారం రెగ్యులర్ హీరింగ్ ఉంటామన్నారు। సో ఈరోజు విన్నారు వాళ్ళు, ముఖ్యంగా రెండు ప్రార్థనలతో వచ్చారు ఇక్కడికి। ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ కొట్టేయండి ఎన్ఐఏకి బదలాయించడానికి। రెండు, ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డరు, సిట్ దగ్గర ఉండే రికార్డు ఎన్ఐఏకి బదలాయించమని ఇచ్చినటువంటి రికార్డు కూడా ఇవ్వకుండా మీరు ఆర్డర్ ఇవ్వండి, కింద ఎన్ఐఏ కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఆ మేము ఇవ్వం రికార్డు, కాబట్టి ఆ రికార్డు కూడా ఇవ్వకుండా ఎన్ఐఏ కోర్టు ఆర్డర్ను కూడా మీరు స్టే ఇవ్వండి అని ప్రార్థించడం జరిగింది। రెండు అంశాల్లో కోర్టు వారు నిర్విద్ధంగా తోసిపుచ్చడం జరిగింది, ఏలాట్ స్టే లేదు, వారు రికార్డు ఇవ్వాల్సిందే చట్ట ప్రకారం, ఇన్వెస్టిగేషన్ సజావుగా జరగద్ది, దీనికి ఏలాంటి ఇబ్బంది లేదు। 30వ తేదీ కౌంటర్ ఏమని కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవ న్యాయస్థానం వారు ఆదేశించడం జరిగింది। అంటే మీ వాదనలు ఏ విధంగా వినిపించారు? మా వాదనలు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒక చట్టం మీద వివాదం జరిగితే అది 131 ఆర్టికల్ కింద సుప్రీంకోర్టులో మాత్రమే వేయాలా, 226 కింద హైకోర్టుకి అధికారం లేదు, వినడానికి అధికారం లేదు, పిటిషన్ మెయింటైనబుల్ కాదని చెప్పడం జరిగింది। దానికి తగు తీర్పులు కూడా మేము ఇవ్వడం జరిగింది। సో ఆ తీర్పులను అనుసరించి ఖచ్చితంగా కోర్టు వారు ఒక నిర్ణయానికి ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది। అంటే రేపు 30వ తారీఖు వరకు అన్ని వాదనలు వింటారు? మేము ఇచ్చినటువంటి ఈ గౌరవ న్యాయస్థానానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద జరిగే వాద్యం ఏ విధమైనటువంటి ఒక లేదు, అది ఒక సుప్రీంకోర్టుకు మాత్రమే 131 కింద ఉంది, 226 కింద రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర హైకోర్టుకు లేదు, దాని మీద తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది। కోర్టు వారు దాన్ని పరిశీలిస్తారు, ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టుకు విచారించాల్సిన కేసు, కానీ ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుకు మటు ఏ విధమైన హక్కు అధికారం? ఇంకోటి, ఎన్ఐఏ అధికారులు ఇప్పుడు చేసిన విచారణ కూడా మొత్తానికి దానికి సంబంధించిన మొత్తం ఏదైతే విచారణ చేశారో అది కూడా కోర్టు కౌంటర్ రూపేణా 30వ తేదీ తెలపమని చెప్పి చెప్పడం జరిగింది। ఏజీ గారు చెప్పిన తర్వాత కౌంటర్ రూపేణే సెంట్రల్ గవర్నమెంట్ని మీరు కౌంటర్ వేసి మీరు 30వ తేదీ మాకు తెలపండి అని చెప్పారు। అంటే రేపు నుంచి 30వ తేదీ నుంచి మొత్తం కూడా వాదనలు ఎన్ఐఏ అధికారుల కింద వీళ్ళ మధ్య ఉంటాయి అంటారా? ఎన్ఐఏకి సంబంధం లేదండి, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ యూనియన్ ఆఫ్ ఇండియా తర్వాత రిప్రజెంట్ చేస్తారు, మా వాదనలు ఉంటాయి, గౌరవ అడ్వకేట్ జనరల్ గారు కూడా వాదనలు వినిపిస్తారు। క్యావియట్ మేము వేసి పెట్టినా కూడా నా వాదనల్ని గొంతు నొలవడానికి ఆపడానికి చాలా ప్రయత్నించాడు ఏజీ గారు, కానీ నేను క్యావియట్ వేసి పెట్టాను, అది కూడా తొక్కిపెట్టి నా వాదనలు నా క్యాబినెట్ నా పేరు కూడా రానికుండా చేశారు అక్కడ, కానీ కోర్టు వారు సహృదయంతో నా వాదనలు విన్నారు। ఇది ఇక్కడ పరిస్థితి, ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కోడికత్తి కేసు మొత్తం కూడా ఈరోజు విచారణ జరిగింది। అయితే ఏదైతే ప్రభుత్వం కోరిన రెండు అంశాలను కూడా మొత్తం కూడా న్యాయమూర్తి తోసిపుచ్చడం జరిగింది, ప్రధానంగా స్టే అడిగారు, ఆ స్టేని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదంటూ 30వ తేదీకి వాయిదా వేశారు। ఆ రోజుకి మొత్తం కూడా ఇప్పుడు కేసు సంబంధించిన ఏదైతే విచారణ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా కోర్టు సమర్పించాలని చెప్పి కోరటం జరిగిందని నాయవాదులు చెప్తున్నారు। వీడియో జర్నలిస్ట్ ఆదిత్యతో పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి।